హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మసాలా వంకాయ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడివేడిగా రైస్లో కానీ బిర్యానీలో కానీ చపాతిలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి అందరికీ నచ్చుతుంది మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే ఆరు ఎండుమిర్చి నాలుగు లవంగాలు ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇందులోకి చింతపండు రసం కూడా వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకొని ఇలా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన వంకాయల్ని తీసుకొని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న మసాలాని పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా వంకాయలు కూడా అన్నింటికి ఇలాగే మసాలా పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మందంగా ఉన్న కడాయిలోకి ఇక్కడ నేను ఇనుప కడాయి తీసుకున్నాను ఒక కప్పు ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీరా వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి లవంగాలు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలోకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేగిన తర్వాత ఇందులోకి మసాలా పెట్టుకున్న వంకాయలన్నింటిని వేసుకొని మిగిలిపోయిన మసాలాని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా ఉడకనివ్వాలి వంకాయలు బాగా మగ్గిపోయాయి ఆయిల్ కూడా సపరేట్ అయింది మసాలా వంకాయ రెడీ అయిపోయిందండి ఇది బిర్యానీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి